డాక్టర్ గారు, మాకు పెళ్లై 4 సంవత్సరాలైంది. నాది టూరింగ్ జాబ్. మా ఆవిడకు ఇంతవరకు గర్భం రాలేదు. తనకి త్వరగా గర్భం వచ్చి ఒక బిడ్డ పుడితే నేను ఇంట్లో లేకపోయినప్పటికీ ఆ బిడ్డతో సంతోషంగా గడిపేస్తానని ఆవిడంటోంది. టూరింగ్ జాబ్ ఉన్నవాణ్ణి పెళ్లి చేసుకోవడం వల్ల సుఖంగాని సంతోషంగాని లేకుండా పోయాయని తరచూ బాధపడుతుంది. త్వరగా ఆమెకు బిడ్డ పుడితే ముందు నా మనసుకి శాంతి చేకూరుతుంది. ఆమెకు వెంటనే గర్భం రావాలంటే ఏం చేయాలో చెప్పండి అంటున్నారు. అంటే 12 నుంచి 16 రోజులు అన్న ఆ రోజులో తప్పకుండా సెక్స్ లో పాల్గొనాలి. ఇది టూరింగ్ జాబ్ అంటున్నాడు. ఆయన ఆ టూరింగ్ జాబ్ ను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే నెల మధ్యలో 12 నుంచి 16 రోజులకి ఇంటర్ ఉండే చేసుకుంటే గర్భం. ఆయన 6 రోజులు తగ్గిపోయి ఉన్న లాభం ఏంటండి? ఆమె ఎప్పుడు మనసు వచ్చిన లెక్కటండి, లెక్కటి మనసు వచ్చిన రోజు లెక్కటి 12 నుంచి 16 రోజులకు ఇంటర్ ఉండండి. ఇంటి పట్ల ఉంటే సెక్స్ పాల్గొనండి. అయితే ఒక్కోసారి వేరే డిఫెక్ట్స్ ఉండొచ్చు. ఆయన వీడిగా తప్పుండొచ్చు, ఆవిడ అన్నడి లేకపోతే ఆ పీసీఓఎస్ ఉండి అన్నడి లేకపోతే అచేత గర్భం రావట్లేదు అనుకున్నప్పుడు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిశీలించడం అవసరం. ఆయన ఇప్పుడేమంటాడు, ఇంటికి మీరు సెలవు పెట్టి ఇంటే కూర్చొని ఆయన రాలేదండి అంటాడు, నాకు నా పనంతా డిస్టర్బ్ అయిపోయినాడు. అనిచేత డాక్టర్ ఇద్దరు డాక్టర్కి వెళ్ళాలి, డాక్టర్ చూపించుకోవాలి. ఇద్దరు ఏ ఫాల్ట్ లేకపోతే మాత్రం ఆ అన్నవిడిలో సెక్స్ పాల్గొంటే తప్పకుండా గర్భం వస్తుంది. అదే డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ పెట్టడం మందు వాడుకోవాలి, తక్కువ చేయాలి. అదే ఫస్ట్ వాళ్ళు డాక్టర్ని ఎప్పుడు చేయాలి, డాక్టర్ ఎప్పుడు చేయి, డాక్టర్ చెప్పి చేయాలి.